नमस्कार अंदर एला फ्रेंड्स रोजे एपिसोड ने स्टार्ट एपिसोड पेरेंटो तेलसा मेघालय लोनी कैपिटल अदे शिलांग शिलांग अभी बाय रोड बाय ट्रेनो का अडवेंचर चेद्दामनी इदिगोंडी टू व्हीलर मीद वेल्तुन्ना सो नेनैते राइडर नी कादु अलागे मोटो ब्लॉगर नी कादु राइडर को ना एक्सेसरीज ना दग्गर अयिते लेदु मंची हेलमेट अनी सेफ जाकेट्स सेफ शूज अनी अवन्नी एम लेवु जस्ट नार्मल गा वेल्ली वीडियोस तीसी वच्चेडमे 4-5 डेस उंडडानिकी इदिगोंडी बैग अयिते तीसुकुन्ना एक्चुअल गा वेनकाल कट्टुकोवाल्सिंदी वेनकाल अयिते ताडु लेदु अंदुकने बैग वेसुकोनि इंका दूसुकुपोवडमे फ्यूचर लो मंची मंची एक्सेसरीज कोनि खच्चितंगा दूरपु प्रयाणालु अयिते चेस्तानु प्रस्तुतं अयिते नेनु मेघालय लोने उन्नानु लेंडि अंदुकने कैपिटल लो उंडे मंची मंची प्लेसेस नु चूसी विजिट चेसी वद्दाम अनुकुंटा దానికి మీ సపోర్ట్ అయితే ఉండాలండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ చిన్న ప్రపంచంలో ఈ చిన్న నా అన్వేషణ మీరు నాతో ఉంటే ఖచ్చితంగా నేనైతే ముందుకు సాగగలను కాబట్టి చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ బండితో మనం స్టార్ట్ చేసి శ్రీలంక అయితే బయలుదేరిపోదాం ఓకేనా వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాడ్ లక్ ఏంటంటే నాకున్న ఒక చిన్న ఒకే ఒక చిన్న మైక్ ఏమైందంటే అది అసలు వర్క్ అవడం లేదండి అందుకే వాయిస్ అయితే ఇవ్వడం లేదు సో ఆ మైక్ మీదే ఆధారపడ్డా అదే ఇంకో మైక్ అయితే తీసుకోలే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు లైవ్లో మాట్లాడాలనుకుంటున్నాను నేనైతే కాకపోతే మైక్ పోవడం వల్ల ఇక డ్రైవింగ్ చేస్తూ మాట్లాడలేమో సో మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వొచ్చు సో క్షమించండి ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా చూడండి మీ సపోర్ట్ అయితే ఉండాలి ఇది ఎలాగో దిగుడు దిగుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెహికల్ సౌండ్ రాదు అందుకనే మొబైల్ తోనే వాయిస్ అయితే ఇస్తున్నా నేనైతే మరీ అంత స్పీడ్ లో వెళ్ళనండి మహా అయితే ఒక 60 వరకే వెళ్తా అంతకు మించి స్పీడ్ అయితే పోను అండ్ ఇక్కడ మేఘాలయ రోడ్లు చూసారంటే అసలు బాగుంటదండి మేఘాలయలో మూడు ప్రాంతాలు ఉంటాయండి జయంతియా కాశీ గారో నేనుంటున్న ప్రాంతం పేరు వచ్చి గారో హిల్స్ అండి ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ప్రాంతం పేరు వచ్చి కాశీ హిల్స్ అంటే గారో హిల్స్ నుంచి కాశీ హిల్స్ కి బైక్ రైడ్ అన్నమాట విలేజ్ లో అయితే మనసులే ఎవరు కనబడట్లేదండి ఈ రోజు అయితే సండే అన్నమాట సండే కారణంగా ఎవరు కనబడట్లేదు అనుకుంటా బయట సో ఇది మేఘాలయ అస్సాం తాలూకా టౌన్ అండి ఇక్కడ నుంచి మనం అస్సాం రూట్ కి వెళ్తున్నాం అంటే ఎన్హెచ్ చేరుకుంటున్నాం ఎన్హెచ్ నుంచి గుహతికి వెళ్ళాలి అది గోండి పైన చూసారా గుహతికి ఇక్కడ నుంచి 107 కిలోమీటర్లు ఏనుగమ్మా ఏనుగు ఎక్కడికి వెళ్తున్నావు ఏనుగు అక్కడ చూసారా ఫ్రెండ్స్ ఏనుగు మనం వెళ్తున్న దారిలోనే కనిపించింది అన్నమాట సో తీయకుండా ఎలా ఉంటాం చెప్పండి 30-40 కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత కొంచెం భుజాలు అయితే నొప్పేస్తున్నాయండి అందుకని ఇప్పుడు ఒక తాడు అయితే తీసుకుంటున్నా 20 రూపాయలు చెప్తున్నారు చూపంటారు కదా యాక్చువల్ కట్టేది ఉంటే బాగుండేది మరి ఇది తీసుకొని ఇక బ్యాగ్ అయితే కట్టేద్దాం ముందే ఈ పని ఉండాలా ఏందో మధ్యదారి వచ్చాక దూలు దీరిన తర్వాత ఈ పని చేయాల్సి వస్తుంది నిన్న యాక్చువల్గా సంత జరిగిందండి సంత జరిగితే ఇలాంటి తాడు వెతికాను దొరకలేదు సో ఎంత దూరమైనా అట్లా బ్యాగ్ వేసుకొని పోవాలి పోవచ్చు అనుకున్నా కాకపోతే ఇలా కుదరని పని అందుకని వెనక సీట్లో ఇదైతే కట్టేసి అప్పుడు మన ప్రయాణం మళ్ళీ సాగిద్దాం సో ఇప్పుడైతే ఒక సెటప్ చేశానండి బండి కనిపించట్లేదు యాక్చువల్ గా సో ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం బ్యాగ్ అయితే కట్టాను కదా స్టాండ్ ఉండుంటే బాగుండేదండి స్టాండ్ లేదు ఒకటి ఈ ట్రైపాడ్ ని ముందు కట్టేసాను అన్నమాట బాప్రే రోడ్లు చూసారా ఇది హైవే అండి
హైవే అయినా సరే ఇప్పుడిప్పుడే రోడ్లు అయితే నిర్మాణిస్తున్నారు. పొద్దున్న 10 గంటలకు ఇక్కడ చేరుకున్నానండి. ఇంకా గౌహతికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఒక సంత అయితే జరుగుతుందండి సండేనా. సో మీకు చూపిస్తా ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? అరటి పువ్వులండి. ఫ్రూట్ ఏంటో నాకైతే కొత్తగా ఉంది, ఒకసారి అడిగి చూద్దాం. మా ఏ ఫ్రూట్ కన్నా రితుహు అసమిస్మే. ఓహో రితుహు అంటండి, రితుహు చూడండి. అందరు కైసరాయగా అందరు మనోళ్ళు అయితే తీసిమ్మన్నా అనమాట. సో మొత్తానికి లోపల సపోటా పళ్ళలాగా ఉన్నాయండి. యశపూర కానే ఇప్పుడు తిని చూపిస్తానండి. బాగుందండి, కొంచెం పుల్లగా ఉంది. మా భాషల్లో బంగ్రు అని పిలుస్తారండి. మా భాషల్లో బంగ్రు అని పిలుస్తారండి. సేమ్ అట్లానే ఉంది. ఇదే టైంలో కాస్తుంది. బంగ్రు అంటే కొంచెం పుల్లగా ఉంటది. సో ఇక్కడ ఈవిడైతే అమ్ముతున్నారు. ఇదిగోండి ఇక్కడ జాక్ ఫ్రూట్స్, అలాగే పైనాపిల్స్, మొత్తానికి బాగా కట్టకట్ట తీసుకొచ్చారు. ఇవి మొత్తం 10 పీసులు ఉంటాయంటండి. ఆ 10 పీసులకి మొత్తం 300 అంట. ఇక్కడే ఫుల్ వీడియో అయ్యేలా ఉంది. ఇంకా జర్నీ చేద్దాం. ఓకేనా? పదండి, బండి అయితే అక్కడ పార్క్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ అసలు ఈ రోజు అయితే సంతలు జరుగుతున్నాయండి. ఫ్రెండ్స్, హెల్మెట్ వేయడం వల్ల ఫేస్ ఎట్లా తయారైందో చూడండి. ఇక్కడ ఒక చిన్న విలేజ్లో బండి అయితే ఆపేసి రూమ్ నుంచే కుక్ చేసిన ఒక చిన్న ఫుడ్ని అయితే తింటున్నా. ఇక్కడ ఎండలు దంచుతున్నాయండి, అందుకే టీ షర్ట్ అయితే మార్చాను. సో అదిగోండి మన వెహికల్ అయితే అక్కడ ఉంది, రెడీ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ నుంచి గౌహతి అనేది దగ్గరేనండి, వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడైతే విజయనగర్లో చేరుకున్నామండి. మన విజయనగరం అన్నట్టు ఇక్కడ ఒక విజయనగర్ ఉన్నదన్నమాట. వీని ఇక్కడ బి పిలుస్తారు కదా అస్సామీస్ వాళ్ళు, అందుకనే విజయనగర్ అని పిలుస్తారు. కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైనట్టు ఉంది ఇక్కడ, అందుకే లాంగ్ ఆ కింది నుంచి ఉంది. మన 2-వీలర్ కాబట్టి పర్లేదు, సైడ్ నుంచి మనం ఏదో ఒక విధంగా వచ్చేవచ్చు. ఈరోజు సండే కావడం వలన అస్సాంలో చాలా చోట్ల సంతలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ అస్సాంలో ఇప్పుడిప్పుడే హైవే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. తొందరగా కంప్లీట్ అయితే బాగున్ను. నేను వెళ్ళేటప్పుడైతే చుక్కలు చూశాను. రోడ్లేమో గుంత గుంతలు, మాట మాటికి స్పీడ్ బ్రేకర్లేమో 10 వేయడం వలన నేనైతే మరీ అంత స్పీడ్ గా వెళ్లేకపోయాను. సో ఫైనల్ గా గౌహతికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు గౌహతి. మెయిన్ సిటీ అయితే ఇంకా 20 కిలోమీటర్లు ఉందండి. ఇక్కడ నుంచి షిలాంగ్ కి 116 కిలోమీటర్లు ఉంది. అంటే ఇప్పటిదాకా సగం జర్నీ మాత్రమే చేశాను. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నానండి. అలాగా ఫస్ట్ టైం కదా దూర ప్రయాణాలు అంటే, సో అందుకని బండి ఇట్లాగా కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాను. సో ఇక్కడైతే గౌహతికి మనం చేరుకున్నామండి. వామ్మో, గౌహతిలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం కొద్దిగా. సో అసలే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎప్పుడైనా నార్త్ ఈస్ట్ కి వచ్చినట్లయితే అన్ని ఉండాలండి మనకి, అంటే బండికి కావలసిన కాగితాలు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు ఖచ్చితంగా మనకి హెల్మెట్ అయితే ఉండాలండి. సో ఇదిగోండి చూసారా, లోకరా 11 కిలోమీటర్లు, కానాపరా 20 కిలోమీటర్లు, జొరాబత్ వచ్చి 27 కిలోమీటర్లు. మనం వెళ్ళాల్సింది జొరాబత్ నుంచేనండి. సో జొరాబత్ లో టోల్ గేట్ ఉంటది కదా, దాన్ని క్రాస్ చేసుకుని ఇప్పుడు షిల్లాంగ్ అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడున్నాము గౌహతిలో. వెల్కమ్ టు గౌహతి. గౌహతి సిటీ మనం మొత్తం చూడలేం, కానీ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వెళ్ళిపోదాం. పదండి, అసలుకే బాగా ఎండగా ఉంది. ఈ రోడ్ వచ్చి NH 37 అండి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ని కలుపుతుంది. ఈ NH డిస్టెన్స్ వచ్చి 356 కిలోమీటర్లు ఉంటుంది. సో మార్నింగ్ అయితే మనం ఒక 500 పెట్రోల్ వేస్తామండి. ఇప్పుడైతే ఒక 200 కొట్టిద్దాం. 200 ఉందిలేండి పెట్రోల్ అయితే. పెట్రోల్ అయితే ఉంది, కాకపోతే ఒక సేఫ్టీ అన్నమాట. కిత్నే లీటర్? 97. ఇక్కడ పెట్రోల్ ధర వచ్చి 97 రూపాయలు అండి, అంటే మన దగ్గర కంటే తక్కువనే, కాస్త బెటరే. సో ఇప్పుడు రోడ్లు చూసారు కదండి,
ఇంతకల కంటే ఇది బెటర్ గా ఉంది. ఎందుకంటే అవతల వైపు నుంచి బళ్ళు వస్తున్నాయి, యువతల వైపు నుంచి మనమైతే వెళ్ళొచ్చు. వన్ వే కాదన్నమాట, డబుల్ రోడ్ వేశారు. సో దానివల్ల టెన్షన్ అయితే ఏం కాదు. దిమాపూర్ తెలుసు కదండి, నాగాలాండ్ 262 కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి. సో మనం మేఘాలయలో ఎంటర్ అయ్యామండి. మేఘాలయలో ఎంటర్ అయ్యామంటే చాలు, క్లీన్ గా ఉంటుంది. సో అద్భుతంగా ఉంటుందండి లొకేషన్స్ కూడా. టైం అయితే 1:30 అవుతుందండి. అంటే మనం పొద్దున్న బయలుదేరి ఇంకా శిలాంగ్ చేరుకోలేదంటే ఏం చెప్తాం ఇక. అంటే ఇప్పుడు అనుభవం లేదండి ఎటువంటి రైడింగ్ కానీ మోటో వ్లాగ్ అయితే ఇప్పుడు చేయలేదు. సో ఇప్పటిదాకా ఎండ అయితే పడింది, ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది. అంటే వర్షం పడే సూచనలు వస్తున్నాయి. అండ్ కొండలు ఉన్నాయి చూసారా, దీని పక్కనే చీపుర్లు ఉన్నాయండి, ఇంకా కోసుకోనే లేదు. టోల్ ప్లాజా అయితే వచ్చిందండి. బైక్స్కి అసలు ఫ్రీ అంటే కదా, మరి ఏమవుద్దో చూద్దాం, పంపిస్తాడో పంపించడో. సో ఇందాక మనం ఉమ్లింగ్ అనే టౌన్కి విలేజ్ దేటమండి, ఇప్పుడైతే నోంగ్పోకి చేరుకున్నాం. విలేజ్ పేర్లు చూస్తుంటేనే కొంచెం వెరైటీగా ఉంది నేమ్లు అయితే. ఏదైనా కానీ ఇందాక అస్సాంలో ఉన్నప్పుడు కొంచెం గరం గరంగా అనిపించిందండి, ఎప్పుడైతే మేఘాలయ ఎంటర్ అయ్యానో కొంచెం కూల్గా అనిపిస్తుంది. మనం వెంచక వన్ వే కాదు కదా, మనకి టెన్షనే లేదు, డబుల్ రోడ్ కాబట్టి ఏం కాదు, పర్లేదు. సో గాయస్ ఇప్పుడైతే టైం 2 అవుతుంది, చాలా ఆకలిగా ఉందండి. మార్నింగ్ అయితే కేవలం ఒక రోటీ అయితే తిన్నా, అంటే ఒక షాప్లో రోటీ తిన్న తర్వాత నేను రూమ్ నుంచి చేసుకున్న ఒక చిన్న పులావ్ అయితే తిన్నా, ఇంత మాత్రమే గౌహతికి ముందు. ఇప్పుడైతే షిలాంగ్ వెళ్ళే రూట్లో ఇదిగోండి మన బండిని అయితే ఎన్హెచ్ పక్కనే ఆపి, ఇది ఒక చిన్న ఇదన్నమాట షాప్ దగ్గర. సో చెట్లు చూశానండి చుట్టుపక్కల. సో ఎన్హెచ్ పక్కన చెట్లు ఏడ ఉంటాయి, సో లోకల్ రోడ్లు అయితేనే ఉంటాయి. ఇదిగోండి మళ్ళీ ఇంకో బాక్స్ అయితే తెచ్చా, వాటర్ బాటిల్. చక్కగా తినేసి కొంచెం ఒక 1/2 గంట రెస్ట్ తీసుకొని ఇంకా షిలాంగ్ బయలుదేరిపోదాం. సో ఫైనలీ మన బాక్స్ ఓపెన్ చేద్దాం. చాలా ఆకలిగా ఉందండి, ఇది చాలదు కానీ ఏం చేస్తాం. యువతల వచ్చామంటే మన దగ్గర ఉన్నట్టు ఫుడ్ అయితే ఉండదు, అందుకే ఒక్కరోజుకి మాత్రమే, ఒక్కరోజు అంటే మధ్యాహ్నం వరకు మాత్రమే, రాత్రికి మళ్ళీ ఈ లోకల్ ఫుడ్ తినాల్సిందే. ఒక దగ్గర ఆపేసి భోజనం చేశానండి. భోజనం చేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాను. షిలాంగ్కి ఇక్కడికి 45 కిలోమీటర్లే ఉంది, అంటే ఇంకా దగ్గరలో ఉన్నట్లే. సో చాలా కూల్గా ఉందండి, వెదర్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ వస్తూ ఉన్న కొలది ఇక్కడైతే చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయండి. మధ్యాహ్నం చూస్తే ఎండ, ఇప్పుడు మాత్రం ఇక వర్షం మొదలయ్యింది. అధిక వర్షపాతం మన మేఘాలయలోనే రికార్డు. ఎండతో ప్రారంభమైన నా జర్నీ వానతో స్వాగతించింది మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చల్లని శుభ సాయంత్రం వేళ నేనైతే షిలాంగ్ చేరుకున్నా. ఉమియం లేక్ దగ్గర తీసుకోలేదు, ఎందుకంటే వర్షం పడ్డది. షిలాంగ్ అనేది కొండపై ఉంటుందండి, కాకపోతే ఈ ఎన్హెచ్ల వలన రోడ్లు అయితే ప్లెయిన్లో ఉన్నట్టు ఉంటుంది. షిలాంగ్లో ట్రాఫిక్ జామ్ అయితే ఇంత పొడవాటి లైన్లో ఉండాలా అన్నంతగా ఆశ్చర్యపరిచేలా చేసింది. ఎందుకంటే నేను వెళ్తున్న కొలది పొడవాటి లైన్లో ఇంకా కార్లు ఉంటూనే ఉన్నాయి. ఫైనలీ నా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యిందండి. నా బైక్ అయితే అదిగుండి అక్కడ పెట్టుకున్నా. యాక్చువల్గా 5:30 అయితే చేరుకున్నా షిలాంగ్కి, ఎందుకంటే మధ్యలో లేట్ అయిందనమాట. ఎక్కడ లేట్ అయిందనంటే షిలాంగ్కి ముందు ఒక 10-15 కిలోమీటర్ల ముందు వర్షం అయితే బాగా కురిసిందండి, అందుకనే ఆ బ్యాగ్లో రెయిన్ కోట్ తీయడము, దానివల్ల కొంచెం లేట్ అవ్వడము. ఇక్కడ షిలాంగ్కి చేరుకున్న తర్వాత రూమ్ వెతకడము, అదొక 1 గంట 1/2 గంట వెతికి ఆ మీద కింద వెళ్ళడం చాలా లేట్ అయింది. సో ఫైనలీ నేనైతే ఒక రూమ్ తీసుకున్నానండి,
ना బైక్ అయితే అక్కడ పెట్టుకున్నా సో మీకైతే నా రూమ్ చూపిస్తా లోపలికి పదండి ఫైనల్లీ మన విల్లా ఇందులోనే ఒక బాత్రూమ్ అయితే ఉంది ఇది నా రూమ్ ఫ్రెండ్స్ ప్రైస్ ఎంత అనుకుంటారా ప్రైస్ అయితే నేను 800 లో పెట్టుకున్నానండి సో ఎక్కువే కావచ్చు కాకపోతే వెతకలేము అందుకని ఆన్లైన్ లో అయితే బుక్ చేసా కష్టపడి కష్టపడి వచ్చానండి ఈ లొకేషన్ కోసం యాప్ లో మొబైల్ నంబర్ ఇచ్చుంటే బాగుండేది వచ్చేసా ఓకేనా ఫుల్ తడిసిపోయానండి చూడండి కింద మొత్తం తడిసిపోయా ఈ రాత్రికి కాస్త రెస్ట్ తీసుకుంటా తీసుకున్న తర్వాత రేపొద్దున అయితే సిల్లోంగ్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తా ఓకేనా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గాయ్స్ నేనైతే సిల్లాంగ్ లో ఉన్నా ఇది వెస్తాలి ఆర్డర్ చేశా చిన్న కప్పులో ఇచ్చారు 50 రూపాయలు అంట ఇక్కడైతే తిందామండి నార్మల్ గానే ఉంది 50 రూపాయలు అంట బంగాళ దుంప ఇచ్చారు ఇది చాలా దారుణమయ్యా ఈ కూర ఏంటో తెలుసా కాకరకాయ చేదుగా ఉంది ఏ చిన్న పచ్చడి ఇచ్చారు అమ్మో ఈ కారం వేరుగా ఉండండి ఏం చేస్తాం ఈ నైట్ కి 50 రూపాయల కంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి అంతే